విశాఖ జిల్లా గాజువాక అభ్యర్థి తిప్పల నాగిరెడ్డితో కలిసి పాత గాజువాక 60 అడుగుల రహదారిలో జరిగిన బహిరంగ సభలో ఆలీ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజల కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతోందని సినీ నటుడు ఆలీ చెప్పారు. రాజన్న రాజ్యం జగన్తోనే సాధ్యమవుతుందన్నారు. బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల సంక్షేమానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాటుపడ్డారని గుర్తు చేశారు. అదేవిధంగా జగన్ ముఖ్యమంత్రి కాగానే నవరత్న పథకాల ద్వారా అన్ని వర్గాలను ఆదుకుంటామన్నారు. గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిని విశాఖ ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, గాజువాక వైసీపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఖచ్చితంగా ఆర్థికంగా దివాళా తీసి ఎరగొట్టిన కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన బుద్ధి చెప్పారో అందరికి తెలుసు. ఇవాళ మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇవ్వలేదు. మనకి వెనకబడిన జిల్లాలకి ఆర్థిక నిధి ఇవ్వాలా ఇవ్వలేదు. ఇవాళ మనకి కేకా లైన్ తో కూడుకున్నట్టు రైల్వే జోన్ ఇవ్వాలని మనం డిమాండ్ అది ఇవ్వలేదు. బీజేపీ టీడీపీ ప్రభుత్వాలు మళ్ళీ మోసం చేశాయి కాబట్టి కాంగ్రెస్ పెట్టిన గతి ఇవాళ రెండు పార్టీలకి పడుతుంది. అందులో అనుమానమే లేదు. మరి ఖచ్చితంగా డిపాజిట్లు కూడా రావాలి అభ్యర్థులకి. ఇక పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఓడిపోయారంటే సిద్ధంగా ఉన్నారు, ఇక్కడ ఓడిపోతారని రిపోర్ట్లు ఉన్నాయి. అందుకే ఇవాళ టీడీపీ మరి జనసేన పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేయమని పల్లా శ్రీనివాసరావు పలిచేస్తున్నారు. పల్లా శ్రీనివాసరావు ఓట్లు అయ్యారు కానీ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఆదేశారు. ఇవాళ పల్లా శ్రీనికి మీ వద్దంటే ఆయన అభ్యర్థిగా పోరాడి తెచ్చుకున్నాడు. అర్బన్ లో మరి అధికంగా యాదవాస్ ఉన్నారు, ఎవరికి తప్పలేదు. మేము మాత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామని పల్లా శ్రీనికి ఓట్లు ఇవ్వద్దని ఆ టీడీపీ కేడర్ కి అధిక ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు నిజంగా పల్లా శ్రీని తెలివైనడైతే స్థానిక